ప్రేమైన దేవుని ప్రజలారా, మీకు ఒక గొప్ప పరిచయం చేస్తున్న దేవుని సేవకుల గురించి పరిచయం చేయాలి. వారి గురించి పరిచయం అక్కర్లేని పేరు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, ఈ భారతదేశంలో మంచి అద్భుతమైన సేవ చేసే దైవజనులు, దేవుని చేత వాడబడుతున్న దేవుని యొక్క కాపరులు, ఇలాంటి వ్యక్తుల గురించి తెలియచేయటం వలన దేవుని యొక్క శక్తి, దేవుని యొక్క మహిమ బలపరచబడుతుంది అని నేను సంతోషిస్తూ ఉన్నాను. వారెవరో కాదు, సిస్టర్ షారోను అక్కగారు, బ్రదర్ ప్రవీణ్ అన్నగారు. వారు అద్భుతమైన పరిచయం చేస్తూ ఉన్నారు. ఎలా చెప్పగలం అంటే, కొన్ని వందల మంది వారి ద్వారా రక్షించబడిన వారు ఉన్నారు. క్రొత్త వారు రక్షించబడిన వారు ఉన్నారు. వారి యొక్క సభలు కావచ్చు, యూట్యూబ్ పరిచర్య కావచ్చు, ఇతర పరిచర్యలు కావచ్చు అద్భుతమైన పరిచర్య చేస్తున్నారు. ఒకవైపు దేవుని సేవ, ఉన్నతమైన కృపలో దేవుడిస్తూ వచ్చారు. మంచిర్యాల ప్రాంతం, జిల్లా బెల్లంపల్లి పట్టణం. బెల్లంపల్లి పట్టణం అంటే ఎవ్వరికి తెలియదు, మ్యాప్లో సరిగా కొంచెం కనపడుతూ ఉంటుంది. అయితే ఈరోజు మంచిర్యాల కంటే బెల్లంపల్లి అని చెబితే తెలియని వ్యక్తులు లేరు బెల్లంపల్లి అంటే. ఎందుకో తెలుసా? అది ఎవరి ద్వారా వచ్చింది? యేసుక్రీస్తు ప్రభువారి కృప ద్వారా వచ్చింది వారికి. ఈరోజు బెల్లంపల్లి అనగా మంచిర్యాల కంటే ఫేమస్ అయిపోయింది. ఎందుకు? అక్కడ దేవుని యొక్క నివాస స్థలం ఏర్పడి, అదే కల్వరి ప్రత్యక్షత ఏర్పరచడం జరుగుతూ వచ్చింది. ఆడ అద్భుతాలు, వాక్యం, స్వస్థతలో ప్రజలు రక్షించబడే విధానం, ఎంతో కృపను దేవుడికి అనుగ్రహిస్తూ వచ్చారు. లాక్డౌన్ దినాల్లో కూడా దేవుని బిడ్డలు ఎంతగానో పరిచయం చేస్తూ వచ్చారు. అక్కడ నేను చూస్తూ ఉన్నాను వారి యొక్క వీడియోసు. లాక్డౌన్ పరిస్థితుల్లో కూడా ఎంతోమంది ఒరిస్సా వాళ్ళు, జార్ఖండ్ వాళ్ళు అక్కడికి వెళ్తుంటే వారు దేవుని సేవ అద్భుతమైన రీతిలో చేస్తూ వచ్చారు. షారణక్క గారు వారికి భోజనాలు పెట్టడం కానీ, దేవుని సేవకులకు ఆ సమయంలో వారు సహాయం చేయడం కానీ, అద్భుతమైన కృపను దేవుడు ఆ దినాల్లో వారికి ఇస్తూ వచ్చారు. దేవుని యొక్క మహామందిరం అద్భుతమైన కృప, అద్భుతమైన విధానంలో అది కట్టడం జరుగుతూ వచ్చింది. నిజంగా వారి యొక్క సేవా పిలుపు, ఉన్నతమైన కృపను దేవుడు ఇస్తూ వచ్చారు. షారణక్క గారు గవర్నమెంట్ జాబ్ రిజైన్ చేసి దేవుని సేవకు వచ్చింది. అన్నగారు మంచి దేవుని యొక్క పిలుపుతో దేవుని సేవకు వస్తూ వచ్చాడు. మీరందరికీ వారి గురించి బాగా తెలుసు, మంచి పరిచయం చేస్తున్నారు. అలాంటి వారి కొరకు భారంగా ప్రార్థన చేయండి. అయితే ఎన్నో విమర్శలు వారి మీద వచ్చాయి, భయంకరమైన విమర్శలు. క్రైస్తవులు ఇక్కడ అంటే తెలిసి తెలియని వ్యక్తులు చాలామంది వాళ్ళ గురించి మాట్లాడుతూ వచ్చారు, ఎన్నో రకాలుగా నిందలు మోపుతూ వచ్చారు. చాలా భయంకరంగా మాట్లాడిన వారు ఉన్నారు చాలామంది వ్యక్తులు. అయితే వారు అవన్నీ పట్టించుకోకుండా క్రీస్తు కొరకు సాగుతున్నారు. అది నచ్చింది నాలో వారికి. వారిలో నాకు నచ్చింది అదే, ఏది పట్టించుకోరు, ప్రేమ. మేమేమో క్షమిస్తున్నాం, ఎవరైనా ఏమైనా అన్నారా వాళ్ళను క్షమిస్తున్నాం, దేవుడు వారిని క్షమించనుగాక. ఇదే మాట ప్రకారం వెళ్తూ ఉన్నారు. అది క్రైస్తవుడుకుండే లక్షణం, క్రైస్తవుడుకుండే విధానం. ఎన్నో నిందలు, అవమానాలు, విమర్శలు ఎన్నో వచ్చినా వారు ధైర్యంగా దేవుని కొరకు సాగుతూ ఉన్నారు, దేవుని కొరకు సాక్షిగా జీవిస్తూ ఉన్నారు. అలాంటి కృపను దేవుడు వారికి అనుగ్రహిస్తూ వచ్చారు. ప్రేమైన దేవుని బిడ్డలారా, ఈ దినాల్లో నిజంగా అద్భుతమైన పరిచర్య చేస్తున్న వారు షారణక్క గారు, ప్రవీణ్ అన్నగారు. వారి పిల్లలను కూడా అద్భుతమైన రీతిలో నడిపిస్తూ ఉన్నారు. పాటల విషయంలో ఆ పాప, చిన్న పాప పాట పాడుతుంది, పెద్ద బాబు పాట పాడుతూ ఉంటాడు, ఇద్దరు పాట పాడేవారు ఉంటారు. దేవుని యొక్క కృప చూడండి, వారికి ఎంతగా దేవుడిస్తూ వచ్చాడు. ఒక చిన్న గ్రామంలో ఆరంభమైన ఆ పరిచర్య ఈరోజు ప్రపంచ నలుమూలలోకి పాకింది. ఎంత ఉంటుంది బెల్లంపల్లి? చాలా చిన్నది. కానీ ఆ బెల్లంపల్లి పట్టణంలో దేవుని బిడ్డలు అక్కడే పుట్టి, అక్కడే పెరిగి, అక్కడే పరిచర్య చేస్తూ వచ్చారంటే అది దేవుని యొక్క మహాకృప. దేవుడు వారికి తెలియజేసిన విధానం, వారికి ఇచ్చిన ఆ స్థలము, వారికి ఇచ్చిన ఆ
మందిరము చిన్నదే, కానీ ఈరోజు ప్రపంచ నలుమూల ప్రజలు 50 రోజుల ఫాస్టింగ్ ప్రేయర్ అంటే కొన్ని లక్షల మంది వస్తారు, కొన్ని లక్షల మంది వస్తారు 50 రోజుల ప్రార్థనకు. ఈరోజు దేవుని వాక్యం ప్రపంచ నలుమూల నుంచి ప్రజలు వింటూ ఆదరించబడు. దేవుడు ఒక్కొక్కరికి ఒక కృప ఇచ్చారు. దయ్యాలను వెళ్ళగొట్టే కృప అన్నగారికి దేవుడు ఇస్తూ వచ్చారు. అక్కగారికి వాక్య చాతుర్యం, అన్నగారికి వాక్య చాతుర్యం, పిల్లలకు పాటలు పాడే నైపుణ్యత, దేవుని యొక్క కృప ద్వారా తప్ప ఇది దేని ద్వారా రాదు. అలాంటి కృపను దేవుడు వారికి అనుగ్రహిస్తూ వచ్చారు. కాబట్టి అలాంటి వారి కొరకు ప్రార్థన చేద్దాం. మనం వారి కొరకు ఎల్లప్పుడూ మనం ప్రార్థన చేసే వ్యక్తులుగా ఉండాలి. ప్రేమైన దేవుని బిడ్డలారా, నాకు చాలా కాల్స్ వస్తూ ఉంటాయి. అప్పుడు కొంతమంది ప్రార్థన చేయించుకోవడానికి చేస్తూ ఉంటారు. కువైట్, ఆ సౌదీ అరేబియా, ఆ ప్రాంతంలోంచి ప్రార్థన చేయించుకోవడానికి చేస్తూ ఉంటారు. అప్పుడు నేను అడుగుతూ ఉన్నాను, అమ్మ మీరు ఎక్కడి నుంచి చేస్తున్నారంటే, అయ్యా మేము కువైట్లో ఇక్కడ పనులు చేసుకుంటూ ఉంటాము అని అంటారు. కొంతమంది ముస్లిమ్స్ ఎక్కువ చేస్తూ ఉంటారు. నాకు ముస్లిమ్స్ వాళ్ళు అడుగుతా ఎలా వేసుకోవడం అమ్ముకున్నారంటే, అయ్యా ఇప్పుడే ఒక 2-3 నెలలు అయింది వేసుకోవడం అమ్ముకొని, నేను 2-3 నెలలు అయింది వేసుకోవడం అమ్ముకొని అని చెప్పి, ఎలా నమ్ముకున్నాము మా అక్కడ చర్చిలేవి ఏం లేవు కదమ్మా అంటే, వాళ్ళు అంటారు పాస్టర్ ప్రవీణ్ గారు, సిస్టర్ షారోన్ గారు వాక్యాలు పెడతారు కదా, ఆ వాక్యాలు మా స్నేహితులు మాకు షేర్ చేస్తారు. మేము అప్పుడే బాధల్లో నిలిగిపోయి కష్టాల్లో వేదనలో ఉన్నప్పుడు ఆ మాటలు మమ్మల్ని తాకుతాయి, దాని ద్వారా మేము రక్షించబడ్డామని కొన్ని 100ల మంది చెప్పిన మాటలు ఉన్నాయి. కొన్ని 100ల మంది నిజంగా నేను ఆశ్చర్యపోతా వచ్చాను. అబ్బా ఆశ్చర్యకరమైన కృపను దేవుడు వారికి ఇస్తూ వచ్చారే, ఆశ్చర్యకరమైన కృపను దేవుడు వారికి ఇస్తూ వచ్చింది, వారిని దేవుడు దీవించడంగాక అని అనడం తిరుగుతూ వచ్చింది. ఎందుకంటే దేవుని ఆత్మల కొరకు ఏదైనా కానీ మనం దేవుని ఆత్మ కొరకు ప్రయాసపడాలి. క్రీస్తు ప్రేమను మనం చూపించాలా, క్రీస్తు కొరకు సాగాలా అనేది మన యొక్క నినాదం అంతే. ఈ లోకంలో దేవుని కొరకు మనం ఏం చేశామో అనేది మాత్రమే మనతో పాటు వస్తుంది. కాబట్టి ప్రేమైన దేవుని బిడ్డలారా, మంచి పరిచర్య చేస్తున్న కల్వరీ మినిస్ట్రీస్ వ్యవస్థాపకులు ప్రవీణ్ గారికి, అలాగే సిస్టర్ షారోన్ గారికి మా హృదయపూర్వక వందనాలు. అమ్మ ఈరోజు దేవుని యొక్క కృప మీరు బాగా చేస్తూ ఉన్నారు, మంచి పరిచర్య చేస్తూ ఉన్నారు, వాక్యాల ద్వారా ఎంతోమంది ఆదరించబడుతున్నారు, దీవించబడుతూ ఉన్నారు. మీ మాటల ద్వారా చాలామందికి చాలా నెమ్మది. నాకు వచ్చిన ఫోన్ కాల్స్ ద్వారా నేను తెలియజేస్తున్నాను, ఎంతోమంది మీ వాక్యాల ద్వారా రక్షించబడ్డారమ్మా, ఎంతోమంది రక్షించబడ్డారు. మార్మన్స్ వాళ్ళలో ముస్లిమ్స్ అన్యులే ఎక్కువ, ముస్లిమ్స్ హిందువులే ఎక్కువ మంది మీ వాక్యాల ద్వారా ఆదరించబడ్డారు. కాబట్టి దేవుని యొక్క కృప మీకు తోడయుండునుగాక. మా కొరకు, మా పరిచర్ కొరకు ప్రార్థన చేయండి. దేవుని కృప మీకు తోడయుంటుంది. ఎన్నో విమర్శలు, నిందలు, అవమానాలు వచ్చినా వీరు అది పట్టించుకోకుండా పరిచర్య చేస్తూ ఉన్నారు. అది దేవుడు వారికి ఇచ్చిన గొప్ప ధన్యత. అపోస్తలుడైన పౌలు వలె పరిచర్య చేసే కృప దేవుడు అన్నగారికి ఇస్తూ వచ్చినారు. దేవుడు వారిని, వారి కుటుంబాన్ని బహుబలంగా దీవించి వాడుకొనుగాక.